ఆమె కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధపడ్డ మగాడు ఆమె వల్ల విగతజీవిగా మారిపోయాడు. ఆమెతో దాంపత్యం సుఖ సంతోషాలను ఇస్తుందని ఆశించిన ఆ మగాడికి నరకయాతన, మనోవేదనలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలయ్యాయి. న్యాయం కోసం అతను తట్టిన ప్రతి తలుపు, అవతల నుంచి నువ్వు మగాడివే కదా, నీకేంటన్న జవాబే వచ్చింది. న్యాయం కోసం అతను ఓపిగ్గా అడుగులేస్తున్నా ఎక్కడా గమ్యం తాలూకు ఆనవాళ్లు కనిపించలేదు. పాపం, చీకట్లు కమ్ముకున్న ఈ జీవితం నుంచి విముక్తి కావాలనుకున్నాడు. ఆత్మహత్య శరణ్యమనుకున్నాడు. ఇది అతుల్ సుభాష్ అనే 34 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ విషాదగాథ. యూపీకి చెందిన ఇతను భార్య వేధింపులు భరించలేక ఇటీవల బెంగుళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఇతను రిలీజ్ చేసిన వీడియో, 24 పేజీల సూసైడ్ నోట్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తనపై తన భార్య నికితా సింఘానియా వరకట్న వేధింపులు, గృహహింస మొదలైన తప్పుడు కేసులు పెట్టి వేధించిందని, గతంలో వరకట్నం వేధింపుల కారణంగానే ఆమె తండ్రి చనిపోయారంటూ నికితా అతుల్ సుభాష్పై మర్డర్ కేసు పెట్టిందట. కాని క్రాస్ ఎగ్జామినేషన్లో అదంతా ఫేక్ అని తేలింది. అయినా సరే ఆమె వేధింపులు ఆగలేదు. తన 4 ఏళ్ల కుమారుడి మెయింటెనెన్స్ కోసం నెలకు 2 లక్షలు డిమాండ్ చేసింది. అంతేగాక గతంలో తనకు పరిహారంగా 1 కోటి రూపాయలివ్వాలన్న ఆమె ఆ మొత్తాన్ని ఇప్పుడు 3 కోట్లకు పెంచిందట. సూసైడ్ నోట్లో పేర్కొన్న దాని ప్రకారం ఈ ఏడాది మార్చిలో యూపీలోని జౌన్పూర్ ఫ్యామిలీ కోర్టులో జరిగిన సంఘటన అయితే మరింత బాధాకరం. మ్యాటర్ సెటిల్ చేసేందుకు జడ్జి జస్టిస్ రీతా కౌశిక్ అతుల్ సుభాష్ అతని భార్యను క్యాబిన్కు పిలిచిందట. భార్య 3 కోట్ల రూపాయలివ్వాలన్న డిమాండ్ను సమర్థించిన జడ్జి, నీ దగ్గర ఉండే ఉంటాయి, అందుకే అడుగుతోందిగా, ఇచ్చేయచ్చుగా అని బాధితుడికి సూచించారట. ఫేక్ కేసుల వల్ల ఎంతోమంది మగవారు ఆత్మహత్య చేసుకుంటున్నారని అతను చెప్పగా, నువ్వు కూడా చచ్చిపోవచ్చుగా అని అందటా అతని భార్య. దీనిని తప్పుబట్టాల్సింది పోయి ఆమె మాటలకు ఆ జడ్జి నవ్వారంటూ తన బాధను సూసైడ్ నోట్లో చెప్పుకొచ్చారు అతుల్. అంతేకాదు ఆ తర్వాత అతని భార్యను బయటకు పంపించి తనకు 5 లక్షల రూపాయలిస్తే మ్యాటర్ సెటిల్ చేస్తానని ప్రపోజలిచ్చారట ఆ జడ్జ్. లేదంటే జీవితాంతం నువ్వు నీ కుటుంబ సభ్యులు ఇలా కోర్టు చుట్టూ తిరగాల్సిందేనని తేల్చి చెప్పారట. అతను సూసైడ్ నోట్లో చెప్పింది నిజమే అనుకుంటే ఆ జడ్జి చిన్న రియాక్షన్కి అర్థమేంటి? మగాడి బాధంటే అంత లోకువా? మంచి చెడులు విచారించి కోర్టుకొచ్చిన బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి వారి న్యాయానికి ఓ ప్రైస్ ఫిక్స్ చేయడమేంటి? ఎటూ మార్గం కనిపించకపోవడంతోనే అతను, నీకోసం ప్రాణాలైనా ఇద్దామననుకున్నాను కాని ఇప్పుడు నీవల్లే చనిపోతున్నాను అని పేర్కొంటూ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. అతుల్ సుభాష్ కేసు ఎందరో భార్యా బాధితుల పరిస్థితికి అద్దం పడుతోంది. నెట్టింట సైతం మెంటూ అనే హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ చేస్తున్నారు. మహిళ కన్నీరు కారిస్తే ర్యాలీలు చేసే సంఘాలు పురుషులకు అన్యాయం జరిగినప్పుడు ఏమైపోయినట్టు అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. తమకు రక్షణగా ఉన్న న్యాయ వ్యవస్థలను కొందరు మహిళలు మిస్యూజ్ చేసుకోవడం చాలా దురదృష్టకరం.